ఈరోజు నేను మీ అందరికీ ఒక మందారం మాకుతోన ఇంకా మందారం పువ్వులతోన ఆయిల్ ఇంకా కండిషనర్ సో అవి రెండు ఎలా చేయాలి అనేది మీకు ఈరోజు చూపిస్తాను సో దానికోసం మా బాబుకి చెప్పానండి కొన్ని ఆకులు తీసుకురామని సో తను కిందికి వెళ్ళాడు అందుకోసమే ఫస్ట్ మనము ఈ కండిషనర్ ఎలా చేస్తారు అనేది చూద్దాము ఓన్లీ మందారం ఆకులతో మంచి కండిషనర్ని తయారు చేసుకోవచ్చు ఇది నాకు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ పెట్టేదండి బాగా పెట్టేది సో అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది చేయడం చాలా ఈజీ అండి ఏం లేదు సింపుల్ ఒక కప్ ఆఫ్ వాటర్ టూ కప్స్ ఆఫ్ వాటర్ మనం ఆకుల్లో ఎన్ని తీసుకుంటామో దాన్ని బట్టి వాటర్ తీసేసుకోవాలి సో వాటర్లో నేను మందారం ఆకులు వేసేసి ఇక్కడ బాయిల్ చేసేసుకుంటున్నాను అంతే సో మనం ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసామనుకోండి దాన్ని 1 కప్ అయ్యే వరకు బాయిల్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక 15 to 20 మినిట్స్ దాకా బాయిల్ చేశానండి అది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది సో వాటర్ అనేది థిక్నెస్ వచ్చే వరకు బాయిల్ చేసేసుకోండి అంతే సో అప్పుడు మీకు అప్పుడే తెలిసిపోతుంది వాటర్ చాలా థిక్గా అయిపోతాయండి బాయిల్ అయిన తర్వాత వాటర్ అనేది మనకు కొంచెం ఆయిల్ లాగా మారిపోతుంది అప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత దీన్ని చల్లార్చుకున్న తర్వాత అప్పుడు మనము దీన్ని హెయిర్ వాష్ చేసుకునే ముందు హెయిర్కి అప్లై చేసేసుకొని హెయిర్ వాష్ చేసుకోవచ్చు అంతే సింపుల్ అండ్ ఈజీ హెయిర్ కండిషనర్ రెడీ ఇదేనండి హెయిర్ కండిషనర్ రెడీ అయిపోయింది సో దీన్ని మీరు చల్లార్చిన తర్వాత చల్లగైపోయిన తర్వాత అప్లై చేసేసుకోండి సో నేను చిన్న ఉన్నప్పుడు ఊరికే అనుకునేదాన్ని మా అమ్మమ్మ ఎందుకు పడుతుందబ్బా అనుకునేదాన్ని కానీ దాని రిజల్ట్ మాత్రం ఇప్పుడు నాకు బాగా యూజ్ అవుతుందండి సో ఎందుకంటే లాంగ్ హెయిర్ లాంగ్గా ఉంటుంది ఇంకా డాండ్రఫ్ కూడా చాలా కంట్రోల్ ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఆకులన్నీ తీసేసాను ఆ లీవ్స్ అన్ని తీసేసి ఆ వాటర్ని మాత్రమే అప్లై చేసుకోవడానికి సపరేట్ చేసేసాను అనమాట సో మీరు కూడా ఇలా ఆకులను తీసేసి సపరేట్గా చేసేసుకోవచ్చు ఏవైనా వాటర్ మిగిలాయనుకోండి హెయిర్ వాష్ అప్పుడు ఇలా వాటర్ మీద పోసేసుకుంటే సరిపోతుంది ఇది మంచి కండిషనర్ ఇంకా డాండ్రఫ్ కంట్రోల్ అని చెప్పవచ్చు సో మీరు కూడా ఇలా ఈజీ కండిషనర్ని ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి కదా ఒక ఆయిల్ ఒక కండిషనర్ అని సో కండిషనర్ అయిపోయింది నెక్స్ట్ ఆయిల్ సో ఆయిల్ ఈ మందార ఆయిల్ని మనం ఎలా తయారు చేయాలనేది చూసేద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా మందార పువ్వులు మందార ఆకులు కొబ్బరి నూనె ఈ బేసిక్ 3 ఇంగ్రీడియంట్స్తోనే ఒక మంచి మందారం నూనెను మనం తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం మరి ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని దానిలోకి కోకోనట్ ఆయిల్ ఒక 1 కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసేసుకుందాము సో అలా 1 కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ని తీసేసుకొని నెక్స్ట్ ఇందులో మనము క్లీన్గా పెట్టేసుకున్న మందార ఆకుల్ని క్రష్ చేసి అయినా వేసుకోవచ్చు అండి లేదా పేస్ట్గా కూడా వేసుకోవచ్చు సో ఇలా మందార ఆకుల్ని క్లీన్ చేసేసుకొని క్రష్ చేసేసేయండి లేదా మీకు బ్లెండింగ్ చేసుకొని పేస్ట్ లాగా కూడా మనం వేసుకోవచ్చు ఇక్కడ నేను బాగా క్లీన్ చేసేసుకొని క్రష్ చేసేసానండి కాస్తనే చేసుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది సో మీకు చూపించడం కోసం నేను చేస్తున్నాను సో ఇలా బాగా క్రష్ చేసేసి వేసేసేయండి అందులో మందార పువ్వులండి నేను ఇక్కడ ఒక పువ్వును తీసుకున్నాను సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మందార పువ్వులకు బ్యాక్ సైడ్ గ్రీన్గా ఉంటుంది కదా అది తీసేసేయండి అది తీసేసి మీరు దీన్ని కూడా పేస్ట్గా లేకపోతే క్రష్ చేసేసేయి బాగా క్రష్ చేసేసి దీనిలో వేసేసేయండి నేను ఇక్కడ మందార ఆకుల్ని బాగా క్రష్ చేసేసుకున్నానండి సో దాన్ని కూడా ఈ ఆయిల్ ప్లస్ మందార ఆకులు వేసాం కదా దానిలో వేసేసేయాలి సో ఈ మందార ఆకుల్ని ఇంకా మందార పువ్వుల్ని అలా వేసేసి ఆయిల్లో వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాం ఇలా ఒక 5 to 6 మినిట్స్ దీన్ని బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఒక 5 to 6 మినిట్స్ నేను ఆయిల్ని బాయిల్ చేసేసుకున్నాను ఆ మందార పువ్వులు ఆకులు వాటన్నీ అవన్నీ బాగా బాయిల్ అయిపోయాయి సో ఇక్కడ ఆయిల్ కూడా చల్లారిపోయిందండి ఈ ఇప్పుడు ఆయిల్ చల్లారిపోయిన తర్వాత మనము స్ట్రైనర్తో కానీ లేదా ఏదైనా మీకు అవైలబుల్గా ఏది ఉంటే ఆయిల్ని సపరేట్ చేసేసుకోవాలన్నమాట ఇదిగోండి మందారం నూనె రెడీ అయిపోయింది ఇలా సింపుల్ బేసిక్ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లోనే దొరికే మనకు అవైలబుల్గా ఉండే వాటితోనే ఇలా మంచి మందారం నూనెను రెడీ చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న ఆయిల్లో హెయిర్ గ్రోత్కు కావాల్సిన విటమిన్స్ ఇంకా న్యూట్రియంట్స్ బాగా ఉంటాయి సో ఇది హెయిర్ లాస్ని తగ్గిస్తుంది ఇంకా హెయిర్ని బ్లాక్గా ఉంచుతుంది వైట్ హెయిర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అన్నమాట వీటితో పాటు డాండ్రఫ్ని కూడా కంట్రోల్లో ఉంచేస్తుంది ఇంకా మన హెయిర్ ఏదైనా ఇచ్చింగా అలాంటిది ఉన్నా కూడా ఈ హెయిర్ని యూజ్ చేయడం వల్ల అది కూడా కంట్రోల్ అయిపోతుంది
జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్